ఓకే నమస్కారం గైస్ అందరికీ. అయితే మీరు చాలా రోజులుగా నన్ను చాలా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు, మిషన్స్ ఏవి తీసుకుంటే బాగుంటుంది, కొందరు కారప్పొడి మిషన్ ఏది తీసుకోవాలి, లేకపోతే వేరే వేరే పిండి మిషన్ ఏది తీసుకుంటే బాగుంటుందో, అసలు ఇంకా కొందరు ఏమంటున్నారు అసలు కొత్త మిషన్ తీసుకుంటే బాగుంటుందా పాత మిషన్ తీసుకుంటే బాగుంటుందా, రెండింటికి అలా డిఫరెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇలా ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది ఈరోజు మన టాపిక్ వచ్చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ తీసుకోవాలంటే కొత్త తీసుకుంటే బాగుంటుంది పాత తీసుకుంటే బాగుంటుంది, రెండింటి మీద మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా మా ఛానల్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త మిషన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, కొత్త మిషన్ తీసుకోవడం వల్ల ఏం రిపేర్స్ ఉండే, కొన్ని రోజుల వరకు అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా అయితే రిపేర్ లేకుండా నడుస్తుంది కొత్త మిషన్స్ అయితే. కాకపోతే కొత్త మిషన్ తీసుకుంటే ఎంత పెట్టుబడి అవుతుంది, పెట్టుబడి కొంచెం ఒకసారి ఆలోచించాం మనం కూడా. ఏంటంటే కొత్త మిషన్స్కి పెట్టాలి 150,000 రూపాయల దాకా పెట్టాల్సి ఉంటుంది. అయితే సింగిల్ పీస్లో తీసుకోవాలి అని అంటే 150,000 దాకా పెట్టాలి కొత్త మిషన్ అన్నీ కలిపి. అది మనం 1 ఇయర్ వాడి అమ్మినా కానీ మనకి ఎంత వస్తుంది తెలుసా, కమ్సేకం 50,000 రూపాయలు కూడా రావు, అంటే 30,000-40,000 రూపాయలు ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది మనం 1 ఇయర్ వాడి కూడా కొత్త మిషన్లు అమ్మినా కానీ. మనం ఒక మిల్లు దగ్గర నుంచి కొనుక్కొచ్చినాం అనుకోండి, ఒక స్టోర్ మిల్ మా దగ్గర ఉన్న సిటీలోకి పోయి స్టోర్ మిల్ నుంచి మనం మిషన్స్ అయితే కొనుక్కొచ్చినాం, అయితే ఒక 6 నెలల సంవత్సరం నడిచి మళ్ళీ అతనికి అమ్మినా కూడా సగం రేటు కూడా ఇవ్వడు, అంటే దానికి అంత వాల్యూమ్ లేకుండా పడిపోతుంది అన్నట్టు. కొనంగానే దానికి వాల్యూమ్, తర్వాత ఉండదు. అసలుంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఏ మిషన్ అయినా కానివ్వండి, ఇప్పుడు నా పిండి చెక్కు ఉంది అది కొంటే ఎంత అంటాడు 14,000 చెప్తాను, నాది ఇప్పుడు ఉన్నది నాది అమ్ముతా అంటే ఎంత తీసుకుంటుంది 1,000 రూపాయలు 2,000 అనుకోండి, రాళ్ళు బాగుంటాయి పై దీన్ని అమ్మి అది తెచ్చేవారు 14,000 అయితే ఇదే సంపాదిస్తుంది, ఒక్క 1,000-2,000 ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం మంచిగా ఉంది నడుస్తుంది మన ఏం రిపేర్ లేదు, కాకపోతే అంటే కొత్త ఎంతైనా కొత్త కొత్త పాత అంటారు కానీ, కాకపోతే కొత్తకి అంత రేటు ఉన్నప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించాలి. సెకండ్ హ్యాండ్ మిషన్లో చాలా దొరుకుతాయి, ఎందుకంటే కొందరు పట్టరాన్నలు ఉంటారు కొత్త మిషన్లో తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టి అలవాటు రాక అంత తీసుకొచ్చి ఆ మిషన్లనేది అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గరలో సిటీలో ఉన్న ఫ్లోర్ మిల్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళ దగ్గర నెంబర్స్ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి, ఎవరెవరు ఎప్పుడు అమ్ముతారు ఏమేమి కథ అనేది ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మనం వాళ్ళ దగ్గర పోయి ఒకసారి వాళ్ళను సంప్రదించడం అనుకోండి, సంప్రదిస్తే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్ అవ్వకుండా మనం తీసుకొని ఫోన్ చేసి అడగచ్చు, వాళ్ళ దగ్గర కూడా డైరెక్ట్ రేట్ మాట్లాడి తీసుకొచ్చుకొని మనం ఏమైనా మైనర్ రిపేర్లు ఉంటే చేసుకొని నడిపించుకోవచ్చు. సింపుల్, ఏం లేదు. మనం ఏం చేయాలంటే దగ్గరన్న సిటీలో ఈ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి, అక్కడ పోయి మీరు అడిగారనుకోండి చాలా అంటే చాలా దొరుకుతాయి, కొత్త కొత్త మిషన్ దొరుకుతాయి. అంటే ఒక 1 ఇయర్ వాడినాయి లేదా 6 నెలలు వాడినాయి ఇలా అయితే మిషన్లు ఉంటాయి. కాకపోతే వాళ్ళు మనమే డైరెక్ట్ వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళేసి మనం అయితే మాట్లాడుకున్నాం ఎంతకంటే అంత తక్కువ వర్క్ రావచ్చు. మా దగ్గర కొన్ని మిషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే ఆయన ఏమని చెప్తున్నంటే కొత్తగా ఉంటే 150,000 అంటే ఈయనేమనుకుంటుండే నేను కూడా అమ్మితే 100,000 రూపాయలు రావా అని అట్లే ఉంటుంది. ఆయనకు దాదాపు ఒక 3-4 అచీవ్స్ చేసాను నుంచి ఆయన ఏమంటుండే 80,000 చెప్తాను, అంటే ఆయన 40,000-30,000 కొనుక్కొచ్చిండట. అంటే ఈయన కమ్మినైనా నాకు ఆల్రెడీ చెప్పిండు, నేను ఒక 20,000-30,000 వేసిన అన్ని కొత్త మిషన్లు అని చెప్పిండు. అంటే చూడండి ఈయన 80,000 అమ్ముతుంది కానీ ఎవరు కొనట్లేదు, ఉండండి 8 రోజులు అయితే 2 రోజులు ఉండగానే ఇక్కడ అంటున్నాను ఇలా ఉండదు. కానీ వేరే అక్కడ బాగా దొరుకుతాయి తక్కువలో 20,000 మా మెట్పల్లి మా మామయ్య కూడా ఉన్నాడు 20,000 10,000 చాలా మిషన్స్ అయితే దొరుకుతాయి. మీరు ఒకసారి కొత్త ఇవ్వనే ముందు ఈ సెకండ్ హ్యాండ్ తీసుకొని మంచిగా రిపేర్ చేసుకొని నడిపించుకోండి. రిపేరింగ్ ఖర్చు అంతగానే ఏమి ఉండదండి, 10 రోజులతో 5,000-10,000 లేకపోతే వేరే రోజుతో 1,000-2,000 ఇలా ఐటెంను బట్టి ఏమేమి మరిగినో దాన్ని బట్టి మనకు రేట్ అయితే పెట్టేసి మనం నడిపించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇదే కొత్త మెసేజ్ తీసుకున్నాం అనుకోండి 150,000 పెడతాం, కాకపోతే మనకు ఆ పెట్టుబడి రావాలంటే ఒక దాదాపు 5-6 ఏళ్ళు అయితే కంసే కమ్మడుతుంది. 150,000 రావాలంటే కొత్త మనం మీరు స్టార్ట్ చేసినాం అనుకోండి 150,000 అయితే సంవత్సరం లోపు అయితే రావు, మన దగ్గరికి రావడానికి కనీసం ఒక 2-3 ఇయర్స్ పడుతుంది మన ఇంకా రావు. అదే మనం సెకండ్ హ్యాండ్ తెచ్చి మంచిగా రిపేర్ చేసుకొని నడిపించుకున్నాం అనుకోండి 20,000-30,000 అంటే ఒక సంవత్సరం ఈజీగా కొట్టేయచ్చు. తర్వాత మన గిరాకీ పెరిగిన కొద్దీ మనం ఇంకా డెవలప్ అయిన కొద్దీ ఇంకా చాలామంది మన గిరిని మంచిగా ఉంది చాలామంది వస్తున్నారు అనుకుంటే
మీరు మళ్ళీ అసంటే ఇంకో సైడ్ తెచ్చి ఇంకో సైడ్ పెట్టి నడిపించుకోవచ్చు. అప్పుడు కూడా మీరు కొత్త తెచ్చుకోవాలంటే కొత్త తెచ్చుకోవచ్చు, సెకండ్ హ్యాండ్ కావాలంటే సెకండ్ హ్యాండ్ కావచ్చు. మీరు మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉంటే అంత పెట్టుబడితో అయితే మిషన్స్ తీసుకున్న తర్వాత. కాకపోతే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మిషన్స్ కొనడం ద్వారా మనకు చాలా అంటే చాలా లాభం. ఎందుకంటే మనం పెట్టే 10-20 వేలు పెట్టడం కావచ్చు, కాకపోతే కొంచెం నష్టం వస్తే మాత్రం అంటే మిషన్స్ తెచ్చుకొని పెట్టుకుంటాం కాకపోతే గిరాకీ లేదంటే 1 ఇయర్లోపు ఎట్లా వస్తుంది, 20 వేలు అంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది 1 ఇయర్లోపు అయితే. అదే మనం ఒక 1,50,000 పెట్టి మనం కష్టాల కోసం చూసి చూసి కన్నా పెబాలు ఈ సెకండ్ తక్కువ ధరలు తెచ్చుకొని ఎక్కువ పేమెంట్ని అయితే గెయిన్ చేయడం అయితే చాలా మంచిది. ఇలా చేసుకోండి, ఎందుకంటే మీరు డెవలప్ అవ్వచ్చు, అదేవిధంగా మనం తక్కువ వస్తాయి ఐటమ్స్. అదే కొత్త మిషన్స్ కూడా ఏమవుతున్నాయంటే ఇప్పుడు ఆర్డర్లకు వాడే అమ్మేటోళ్ళు ఉంటారు కదా, ఇవే మిషన్లకు రంగు వేసి కొంచెం ఆయిల్ పెయింటింగ్ అవి వేసేసి దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొన్నోళ్ళు తీసుకుపోయి కొంచెం నడిపించి వాళ్ళకి ఇస్తారు కదా, అవిటనే మళ్ళీ రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారు అన్నట్టు. అలా కూడా మనం మోసపోతున్నాం కొత్త మిషన్ ఉందా. అదే మన సెకండ్ హ్యాండ్ తీసుకుంటే ఏం మోసం లేదు, మనం తీసుకునే సెకండ్ హ్యాండ్ అంతా ఖరాబో అదో ఇదో ఉంటుంది, మనం వేసుకుని నడిపించుకుంటే జరుగుతుంది. అంటే ఇప్పుడు జయించడం జరిగేటి ఎట్లా అంటే మన దగ్గర సీట్లు కొన్ని రీసైక్లింగ్ జరుగుతున్నాయన్నట్టు. మంచిగా ఫాస్ట్ స్కాన్ చేస్తారు, కొత్త పెయింట్ వారేసి ఇది మంచిగా ఉంది కొత్త మిషన్ అనుకుంటే అమ్ముతున్నారు. అంటే జనాలు అనేది అట్రాక్ట్ చేసి మోసం చేస్తున్నారు తెలియకుండా. అంటే ముంగట ముసుకేస్తున్నారు, వెనుక నుంచి కత్తిపట్టి పొడుస్తున్నారు, అది ఏర్పడతలేదు. అది తెలాలంటే కొంచెం టైం పడుతుంది, ఆ టైంలోపు వీళ్ళు ఇచ్చిన వ్యారెంటీ అనేది అయిపోతుంది, ఆ తర్వాత మిషన్ మనది. అప్పుడు ఏమైనా రిపేర్ వస్తే మనం ఎవరించుకోవాలి, ఆ రిపేర్ టైం దాకా నడుస్తుంది, వీళ్ళు గ్యారంటీ ఇచ్చిన రోజులు నడుస్తుంది, తర్వాత నడవాలి. ఇలా ఉంటాయి అన్నట్టు మిషన్స్. మీరు కూడా చూసుకోవచ్చు, అర్థం చేసుకోండి చాలా, ఎందుకంటే రీసైక్లింగ్ బాగా జరిగి బాగా తప్పులు జరుగుతున్నాయి. అందరూ అయితే తస్మాత్ తర్వాత మీరు ఏం తీసుకోవాలని అర్థమైంది అనుకుంటున్నారు. ఇంకా మీరు ఏం మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అది నెక్స్ట్ సెక్షన్లో చెప్పబోతున్నాను, ఎందుకంటే ఈ సెక్షన్లో ఈ వీడియో బాగా లెంతీ అవుతుంది. కనుక మీరు ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ అక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో పెట్టండి, షేర్ అనేది చేసేయండి.